వార్తలోనే వివరాలు చూద్దాం. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు ఉత్తేజం నింపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొనగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రేపు మహబూబ్ నగర్, అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని పాల్గొంటారు. వివరాలు చూద్దాం. శాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్ నగర్కు పయనమవుతారు. మహబూబ్ నగర్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సభావేదిక నుంచే 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారులను జాతికి అంకితం చేస్తారు. నాగ్పూర్, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ఆర్థిక కారిడార్లకు సంబంధించిన రహదారుల ప్రారంభోత్సవంతో పాటు కర్ణాటకలోని హసన్ నుంచి చెర్లపల్లి వరకు ఏర్పాటు చేసిన హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ను జాతికి అంకితం చేస్తారు. ఇక 1,290 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న తెలంగాణ కృష్ణపట్నం మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు నూతన భవనాలను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారు. జక్లేర్, కృష్ణా మధ్య కొత్త రైలు మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. అలాగే కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు మొట్టమొదటి రైల్వే సర్వీస్ను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సమరభేరి పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఎందుకు వస్తా ఉన్నారు? కేసీఆర్ గారు నీలాగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో కూర్చొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈ దేశం గురించి, ఈ దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇమిడింపచేయడం కోసమో, దేశంలో మౌలిక వసతులు కల్పించడం కోసమో, దేశ అభివృద్ధి కోసమో, దేశంలో బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసమో పనిచేసేటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుంటే మీరు ప్రగతి భవన్ లో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తూ, అవినీతి రాజకీయాలు చేస్తూ, మాఫియా రాజకీయాలను పోషిస్తూ ఈరోజు 1,000 కోట్లు దోపిడీ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రధానమంత్రి తిరిగి 3వ తేదీన నిజామాబాద్ పర్యటనకు రానున్నారు. బీదర్ పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ పర్యటనలో 8,021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రామగుండంలోని ఎన్టీపీసీలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేయడంతో పాటు 20 జిల్లా కేంద్రాల్లో సుమారు 500 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లను శంకుస్థాపన చేస్తారని, అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.